హే గాయ్స్, ఈరోజు భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని మనం చూసేద్దాం. లెట్స్ గెట్స్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట దేవుడి దగ్గరికి. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చిన డివోటీస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సమ్మర్ టైంలో పైన ఎండ తగలకుండా ఇలాంటి పందిళ్ళు అనేది మనం చూస్తున్నాం. అండ్ కింద ఏంటి అంటే ఒక మ్యాట్ అనేది వేశారు డివోటీస్ కోసం. సో ఇలా మనం వెళ్తున్నప్పుడు నెక్స్ట్ రైట్కి వెళ్తే మనం స్ట్రైట్గా దేవాలయంకి మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఇదే దేవాలయం మెయిన్ ఎంట్రన్స్. ఆ రోజు వర్షం అనేది పడింది, సో వెదరని చాలా కూల్గా ఉంది. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారు కనిపిస్తున్నాయి కదా, అనేది చాలా బాగుంటుంది. అండ్ ఏంటి అంటే మొబైల్స్ అనేది నాట్ అలౌడ్ ఇన్ టెంపుల్లోకి. సో మనం మొబైల్స్ అనేది పక్కన పెట్టేసి మనం టెంపుల్లోకి వెళ్ళాలి. మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. అక్కడ మీకు గోపురం కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం అసలైన గర్భగుడిని చూస్తాము. అది చాలా అంటే చాలా బాగుంటుంది, స్టోన్ వర్క్తో అంతా నీట్గా, అప్పుడు రామదాస్ కట్టించిన ఆలయం. తర్వాత మనం దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం అనేది చేస్తారు. టెంపుల్ పక్క నుంచి వే అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. అండ్ మనం ఈ స్టెప్స్ క్రాస్ చేసి వెళ్తాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే వచ్చిన డివోటీస్ అందరూ స్నానాలు అనేది చేస్తారు. గోదావరిలో వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి అనుకుంటాము కానీ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నేను దీపం పెట్టి నదిలో వదిలేశాను. చూసారా, దీపం అనేది చాలా మంచిగా వెలుగుతుంది. అదే షూట్ చేశాను. యాక్చువల్గా దీన్ని షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఆ ప్రాసెస్ అంతా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గోదావరి దేవికి అట్లాగా చేస్తూ ఉంటారు. పసుపు కుంకుమ అంతా పెట్టేసి ఇక్కడ బోట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది బోట్ రైడ్కి. నెక్స్ట్ మనం వచ్చేసాం పన్నశాలకి. ఇదే పన్నశాలలో ఉన్న రాములవారి టెంపుల్. ఇక్కడే యాక్చువల్గా రాములవారు ఉన్నారని, నివసించారని చెప్తూ ఉంటారు. ఇక్కడ నుంచి రావణాసురుడు కూడా తీసుకెళ్తుంటారు అని అంటారు. ఇక్కడ వ్యూ చూసారా, పన్నశాల పక్కన గోదావరి నదిది, పక్కన ఏదో వర్క్ జరుగుతుంది. ఇక్కడ శ్రీ సీతారామచంద్రులు వాళ్ళ అరణ్యవాసం కూడా ఇక్కడే స్టే చేశారు. సో దానికి సంబంధించిన చీరలు ఆరేసుకున్న గుర్తులు అవన్నీ ఇక్కడే ఉంటాయి. యాక్చువల్గా మొబైల్ అనేది నాట్ అలౌడ్. ఇక్కడ కనిపిస్తుంది కదా జయశ్రీరామ్ అని, అక్కడ ఒక రాములవారి పాద గుర్తులు ఉంటాయి.